రీతిగా వ్యాఖ్యలు చేసిన మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ కు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు తగిన బుద్ధి చెప్తారని, తీరు మార్చుకోకుంటే దేహశుద్ధి తప్పదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి హెచ్చరించారు. దీనిపై బాలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతున్న బాల్క సుమన్ పై తమ కార్యకర్తలే దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయాన్ని తట్టుకోలేక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు బాలరెడ్డి, దేవరరెడ్డి, నరసింహులు, మధు, ఆంజనేయులు, కిషన్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రాజిరెడ్డి, ధర్మేందర్ చారి తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున బాల్క సుమన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది. కానీ బాల్క సుమన్, మీరు మాజీ ఎమ్మెల్యే, కానీ మీ పదజాలాన్ని పద్ధతులు బాగా మార్చుకొని మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి, దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాటలు నేర్చుకోవాలి. నిన్నవా ఏమాత్రం అనవసరమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి మన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మరి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు ఎల్లమల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే తెలంగాణ ప్రజలే నీ నాలుక చీర్స్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కల్వకుంట్ల బానిస కుక్క నువ్వు చేసేది ఉంటే వాళ్ళ బూట్లు నాకు, వాళ్ళ కాళ్ళు నాకు మాత్రమే గాని, ఇలా రాష్ట ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడితే చూస్తూ ఊడుకునే ప్రసక్తి లేదు. ప్రజలే తిరగబడి నిన్ను తొక్కేస్తారు, నీ నాలుక చీరేసే సమయం కూడా ముందున్నది. మొన్ననే ఎన్నికల్లో బుద్ధి చెప్పిర్రు తెలుతలేదా బానిస కుక్క బాల్క సుమన్. మరోసారి ఇట్లా మాట్లాడినైతే నువ్వు గ్రామాల్లో ప్రజల్లో తిరగకుండా అడ్డుకునే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం.